సీఎం కుర్చీ, చంద్రబాబు ముహూర్తం ఇది, జగన్ ముహూర్తం అది. 20 రోజుల తర్వాత ఏపీలో ఎవరు సీఎం అవుతారనే విషయమై స్పష్టత రానుంది. కానీ టీడీపీ నేతలు కూడా మరోసారి తాము అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారు. వైసీపీ నేతలు తమ పార్టీ అధికారంలోకి వస్తోందని కూడా ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఏపీ రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారో కొద్ది రోజుల తర్వాత తేలనుంది. రెండు పార్టీల అధినేతలు కూడా తాము ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తాలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతల్లో విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ మరోసారి అధికారంలోకి రానుందని కూడా చంద్రబాబు పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నారని చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. అయితే ఎంత మెజారిటీ వస్తుందనేదే తేలాల్సి ఉందని చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. చంద్రబాబు నాయుడు మే 25వ తేదీన మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మే 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో చంద్రబాబు నాయుడు 2వసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.